నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు డేగ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, రోజుకు 200 లీటర్ల క్యాన్ల సామర్థ్యం కలిగి ఉన్న కనీసం 40 క్యాన్లు కూడా పోవడానికే కష్టంగా ఉన్న వాటర్ ప్లాంట్ని మూసివేసి మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ సమావేశంలో గ్రామస్తులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దాంట్లో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలుగా పనిచేస్తుండగా తర్వాత ఇప్పుడు వేరే అధికార పార్టీ వాళ్ళు వచ్చి ప్లాంట్ని వేరే దగ్గర మార్చాలనుకుంటున్నారు. నేను మినిమం శాలరీ లేకుండా పనిచేస్తున్నాను ఇంట్లో. ఇప్పుడు వేరే పార్టీ వేరే ప్లాంట్ పెట్టడం వల్ల నేను బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు ఏ జాబ్ కూడా లేదు వర్క్ చేసేదానికి. ప్రజెంట్ ఇప్పుడు దీని మీద ఆధారపడి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రామ పెద్దలు నన్ను అప్పట్లో నన్ను గ్రామ పెద్దలు ప్లాంట్లో నియమించారు ఎంప్లాయీగా. ఇప్పుడు నన్ను తీసేస్తాను. ఈ ప్లాంట్ని తీసేయాలంటే నేను ఎక్కడికి పోవాలి?